ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఆత్మీయ జీవితంలో శ్రమలు, పరీక్షలు, శోధనలు, కష్టాలు ఎంతో మేలు చేస్తాయి, ఎంతో కొంత మనల్ని ప్రభువుకు దగ్గరగా చేరుస్తాయి. ఆ శ్రమలే కాదనుకుంటే, ఆ కష్టాలే కాదనుకుంటే, ఆ కన్నీరే వలదనుకుంటే మన జీవితంలో మనం ఆత్మీయంగా ఉజ్జీవంగాను, ఆత్మీయంగా బలంగాను, ఆత్మీయంగా దేవునికి అంగీకారంగాను జీవించటం బహుశా కష్టమేమో. సార్దిస్ సంఘం, శ్రమలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఫలితము బతికి ఉన్నది అనే పేరైతే ఉంది, కానీ చచ్చిపోయిన స్థితిలో సార్దిస్ సంఘము ఉంది. ఒక్క చిన్న బ్రేక్. అయ్యా, చాలా మంది విసురుకుంటున్నారు, వాస్తవంగా లోపల చచ్చిపోయిన స్థితి. మాత్రం లోపల నువ్వు పాపంలో కూరుకుపోయావు, పాపం చేత బంధించబడ్డావు, సైతానికి లొంగిపోయావు, కానీ బయటకు మాత్రం ప్రభు సాక్షిగా జీవిస్తావు. ఇదంతా కూడా ఆధ్యాత్మిక జీవితంలో చచ్చి చెడినటువంటి వాడిలో కనిపించేటటువంటి లక్షణము. సార్దిస్ సంఘము చచ్చిపోతున్న సంఘము, లేక చచ్చిపోయి కూడా బ్రతికున్నట్టుగా కనిపిస్తున్న సంఘము. ఆ సంఘంలో ఎటువంటి మంచి కనిపించల, కానీ అటువంటి సంఘంలో కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ తమకివ్వబడినటువంటి ఆత్మీయతను, అలాగే ఇచ్చినటువంటి దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా చీకటి మనుషుల మధ్య, చీకటి సమాజంలో తమను తాము భద్రపరుచుకున్నారు. అనగా పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి వేషధారుల మధ్య కూడా ఆత్మీయంగా జీవించటము సాధ్యమే. అనేక సందర్భాల్లో మనుషులు తప్పులు చేస్తున్నప్పుడు, పాపానికి తావిస్తున్నప్పుడు, సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు ఇచ్చేటటువంటి సాధారణమైన సాక్ ఏమిటంటే, మా సంఘంలో సరైనటువంటి వాతావరణం లేదు, మా సంఘంలో సరైన వాక్యం లేదు, మా సంఘానికి సరైన కాపరి లేరు, కాబట్టి మా జీవితాలు ఇలా తగలన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. మా ఆఫీస్లో వాతావరణం బాగుండదు, మా ప్రాంతంలో పరిస్థితులు బాగోలేదు, కాబట్టి నేను ఈ విధంగా పాపానికి రాజీ పడుతున్నాను, పాపము చేయాల్సి వస్తుంది అని చెప్పి కొన్నిసార్లు తప్పుడు పనులు చేయడానికి సాకు చూపించే వాళ్ళు ఉంటారు. కానీ గమనించండి, సార్దిస్ సంఘంలో సంఘము చచ్చిపోతున్నప్పటికీ కొంతమంది మాత్రం బతికే ఉన్నారు. అనగా చుట్టూ ఉన్న వాళ్ళు మునిగిపోతున్నప్పటికీ మీరు మీ జీవితాలను కాపాడుకోవడం సాధ్యమే. యాకోబు కన్న కుమారులందరూ కూడా ఎంతో కొంత పాపిష్టి పనులు చేసిన వారే, కానీ యోసేపు మాత్రం నీతిగా యథార్థంగా జీవించాడు, అది సాధ్యమే అని నిరూపించాను. అలాగే మనం కూడా పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి పనులు చేసే స్నేహితుల మధ్య, పాపిష్టి జీవితాలు జీవించేటటువంటి సహ ఉద్యోగుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, సమాజం మధ్య వెలుగు సంబంధులుగా జీవించటం, ప్రభు బిడ్డలుగా జీవించటం సాధ్యమే అని చెప్పి సార్దిస్ సంఘంలో కొంతమంది నిరూపిస్తున్నారు. మన జీవితం కూడా అలా నిరూపించాలి. ఇటువంటి పాపిష్టి సమాజంలో, ఇటువంటి దురలవాట్లు కలిగినటువంటి మనుషుల మధ్య, దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించే వారి మధ్య ఎలా సాధ్యమవుతుంది ఇతనికింత నీతిగా జీవించటం, ఎలా సాధ్యమవుతుంది ఈమెకింత పవిత్రంగా జీవించటం అని ఇతరులు నిన్ను చూసి ప్రశ్నించే విధంగా నీ జీవితం ఉండాలి. తప్ప నేను చూసిన వాళ్ళు ప్రతి ఆదివారం మందిరం అంటా, నువ్వు చేసేవి ఇలాంటి పాపిష్టి పనులు, ఇలాంటి పాపిష్టి పనులు చేసే నీకెందుకు మందిరం చెప్పు, ఇలాంటి నీచమైన కార్యాలు ఒడిగట్టడం నీకెందుకు దేవుడు చెప్పు, నీకెందుకు భక్తి బైబుల్ అని చెప్పి నిన్ను చూసి ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ స్థితికి నువ్వు చేరిపోవడానికి, దిగజారిపోవడానికి వీల్లేదు. సార్దిస్ సంఘంలో కొంతమంది తమ జీవితాలను, ఆత్మీయతను కాపాడుకుంటూ మనకు ఒక సవాలు విసురుతున్నారు. అదేమిటయ్యా అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు పాడైపోయినప్పటికీ కూడా పరిశుద్ధంగా జీవించటము, దేవునికి అంగీకారంగా బ్రతకటము సాధ్యమే. ఆ చిన్న గుంపులో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ తరువాత దేవుడు మరొక సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమిటి ఆ సంఘము? ఆ సంఘం పేరు ఏమిటో చూద్దాం. రండి, ఆ సంఘం పేరు రండి, 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 7వ వచనము, 3:7, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను,
దానిని ఎవడును వేయలేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను, ఎవరును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిందని గట్టిగా పట్టుకో. జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడి యొక్క మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరున నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఫిలదెల్ఫియా అద్భుతమైన సంఘం. 7 సంఘాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే 7 సంఘాల్లో ఎంతో కొంత మేటి అయిన సంఘము ఫిలదెల్ఫియా. ఎందుకని? దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని స్కాన్ చేసినప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆ సంఘంలో లోపాలు కనిపించలేదు, ఆ సంఘంలో లోట్లు కనిపించలేదు. సంఘము అన్ని కోణాల్లో పరీక్షించబడినప్పుడు చాలా అద్భుతంగా దేవునికి కనిపించింది. దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు మన జీవితము దేవునికి అంగీకారంగా ఉంటే ఎంత బాగుంటుంది. మనము పరిపూర్ణము కాకపోయినప్పటికీ మనలో ఉన్నటువంటి లోపాలను గ్రహించి ఎప్పటికప్పుడు దేవుని యొక్క రక్తములో కడుక్కుంటూ ఆయనకు అంగీకారంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. సహోదరి సహోదరులు, ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నాం. ఈ మాట నేనన్నప్పుడు మీలో కొంతమంది నా వైపు వింతగా చూస్తారేమో. ఎందుకని? బ్రదర్, మీరు ప్రతిరోజు స్నానం చేసేవారి గురించి మాట్లాడారు, కానీ నా గురించి ఎందుకు మాట్లాడినా? ఏమిటో నీ గురించి మాట్లాడాల్సింది. నేను వాహనానికి ఒక్కసారే స్నానం చేస్తాను, అవునా? మరి మిగిలిన రోజులు ఏం చేస్తావు? సెంటు కొడతాను. చాలా మంది స్నానం చేయకుండా, శుభ్రతను పాటించకుండా కంపు బయటపడుతుందని చెప్పి ఏం చేస్తారు? తెగ సెంట్లు కొట్టేస్తూ ఉంటారు. అదేమిటి, నాకైతే సెంటు పడదు, నాకు చాలా విషయాలు పడవు. అందులో ఒకటి ఏమిటంటే స్ప్రే నాకు పడదు. సో స్ప్రే నాకు పడదు కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు ఖచ్చితంగా నేను చెప్పండి స్నానం చేయాలి. మరి సెంటు కొట్టే వాళ్ళ సంగతి ఏమిటి? కొంతమందికి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ వస్తుందనే భావన కలిగి, ఒకవేళ పెర్ఫ్యూమ్ వాడుతున్నట్లయితే, ఫ్రెష్గా ఉండడానికి, ఫ్రెష్ స్మెల్ రావడానికి పెర్ఫ్యూమ్ వాడుతున్నట్లయితే తప్పేం కాదు. కానీ ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నాం. ఎందుకు స్నానం చేస్తున్నాం? మురికిలో తిరగటం లేదుగా, మురికిలో దొరలటం లేదుగా. మరి మురికిలో దొరలినప్పుడు, మురికిలో తిరగనప్పుడు ఎందుకు స్నానం చేయాల్సి వస్తుంది? మనకు తెలియకుండానే ఈ లోకంలో చాలా మలినం దాగి ఉంది, చాలా డస్ట్ దాగి ఉంది. ఆ డస్ట్, ఆ మలినము మనకు తెలియకుండానే మన శరీరానికి అంటుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు పరీక్షించుకోవాలంటే వెరీ సింపుల్, మీ శరీరానికి మురికి పట్టిందో లేదో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక చిన్న పరీక్ష. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. కూర్చున్న తర్వాత కాసేపు మీ చేతిని ఇలా 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 ఒక్క నిమిషం ఇలా రాస్తూ 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 ఉండండి. ఆ తర్వాత చూడండి, ఒక ఉండ వెళ్తా ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తా ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తా ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఈ మ్యాజిక్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఏ మ్యాజిక్? మీరు మొదటిగా ఇలా ఇలా అన్నప్పుడు అక్కడ ఏ మాత్రం ఉండ కనిపించలా, కానీ ఒక నిమిషం ఇలా ఇలా అంటే ఆటోమేటిక్ అక్కడ ఒక ఉండ పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ మ్యాజిక్ మీకు ఎలా సాధ్యమైంది? అది మ్యాజిక్ కాదు, పాడు కాదు. మరి ఏమిటది? మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం ఎప్పటికప్పుడు మన శరీరానికి అంటుకుంటుంది. అది శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. రకరకాల బ్యాక్టీరియాస్ మన శరీరాన్ని అంటుకుంటున్నాయి, అంటిపెట్టుకుంటున్నాయి. మనం తెలియకుండానే మన శరీరం పైన మురికి పేరుకుంటుంది. మీరు ఎంత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకున్నా సాయంత్రం అయ్యేసరికి మీ టేబుల్ని ఇలా తొడవండి, చేతిలో మీకు ఏం కనిపిస్తుంది? డస్ట్ కనిపిస్తుంది. ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం తెలియకుండానే మన
మన వాతావరణంలో కలుషితమైనటువంటి డస్ట్ ఉంది, అలాగే పాపిష్టి ప్రపంచంలో మనం ఉన్నాం, పాపిష్టి వాతావరణంలో మనం జీవిస్తున్నాం. మనం డైరెక్ట్ గా వెళ్ళి పాపంలో పడకపోయినా, పాపంలో జీవించకపోయినా, ఎంతో కొంత లోక మాలిన్యం మనకు అంటుకుంటూనే ఉంటుంది. అలా అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ రీతిగా ప్రతిరోజు నువ్వు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, అనగా నువ్వు వాస్తవంగా మురికిలో పడలేదు, మురికిలో దొరలలేదు, అయినప్పటికీ ఎందుకు స్నానం చేస్తున్నావు? నీకు తెలియకుండానే లోకంలో ఉన్నటువంటి కలుషిత వాతావరణం మధ్య నువ్వు సంచరిస్తున్నప్పుడు నీ శరీరానికి ఎంతో కొంత మురికి అంటుకుంటుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీకు తెలియకుండానే ఎంతో కొంత మలినము నిన్ను అంటుకుంటుంది, అంటిపెట్టి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు యొక్క రక్తములో మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. వాక్యము ద్వారా మనల్ని మనం ఉదక స్నానము చేయించుకొని, ఉదక స్నానము చేయించి మన హృదయాన్ని ఆయనకు అంగీకారంగా నిత్యము మార్చుకోవాలి, మలచుకోవాలి. యోబు నీతిమంతుడని యథార్థవంతుడని దేవుడే సెలవిచ్చాడు. కానీ ఆ యోబు ఏమంటున్నాడు, యెహోవా నా దేవా, నా పాపములు ఎన్ని, నా అతిక్రమములు ఎన్ని, నా దోషములు ఎన్ని నాకు తెలియచేయి. దేవుడేమో నువ్వు నీతిమంతుడు అని చెప్పన్నాడు, యోబేమో నా పాపాలు నాకు తెలియచేయమన్నాడు, నా దోషములు నాకు తెలియచేయమన్నాడు. ఎందుకని యోబు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దేవునికి కనిపించాడంటే, అసలు పాపమే లేనివాడే కాబట్ట కానే కాదు. బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఒక్కడు కూడా భూమి మీద నీతిమంతుడు కానప్పుడు ఏ విధంగా దేవుడు యోబును చూసి నీతిమంతుడు అని చెప్పన్నాడు, యథార్థవంతుడు అని చెప్పన్నాడు? దయచేసి గమనించండి, యోబు ఎప్పటికప్పుడు తన హృదయాన్ని సరిచేసుకున్నాడు, ఎప్పటికప్పుడు తన మనస్సును దేవునికి అంగీకారంగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనము భూమి మీద ఉన్నంత కాలము ఏదో ఒక మలినము మనల్ని అంటుకుంటూనే ఉంటుంది. అటువంటి సమయంలో చేయాల్సిందేమిటి, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరిచేసుకోవాలి, ఎప్పటికప్పుడు మన లోపాలను ప్రభు సందులో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆయన కనికరము పొందుకోవాలి. దయచేసి గమనించండి, అనేక సందర్భాల్లో, అనగా మనం ఇప్పటి వరకు చదివినటువంటి 5 సంఘాల్లో 4 సంఘాలను దేవుడు సరిచేశాడు, గద్దించాడు. అది పెర్గము కావచ్చు, తొయతైరా కావచ్చు, సార్దీస్ కావచ్చు, లేదా మొదటి సంఘమైనటువంటి ఎఫెసు కావచ్చు. ఈ 4 సంఘాల్లో మంచి లక్షణాలు ఉన్నాయి, అలాగే కొన్ని ఉండకూడని లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి. దేవుడు గద్దించాడు, పశ్చాత్తాపడు, నిన్ను సరిచేసుకో, లేకపోతే నీ దగ్గర నుంచి నేను దీపమును దీపస్తంభాన్ని తొలగించేస్తాను, నీ పేరు చెరిపేస్తాను అని చెప్పి దేవుడు ఖండితంగా ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు. కానీ ఎప్పుడైతే మనం ఈ ఫిలదెల్ఫియా సంఘానికి వస్తున్నామో, ఎక్కడా కూడా దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని తప్పు పట్టలేదు. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు. కారణం ఏమిటి, ఫిలదెల్ఫియా సంఘము పైనుంచి ఊడిపడిన సంఘం కాదు, కానీ వాక్యము చేత ఎప్పటికప్పుడు తమ్ముడు తాము జాగ్రత్త పరుచుకుంటున్న సంఘం, వాక్యానుసారంగా జీవించటానికి తమ్ముడు తాము అప్పగించుకున్న సంఘం. ఇంతకీ ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థమేమిటి, సహోదర ప్రేమ, సహోదరుని ప్రేమ, బ్రదరన్ లవ్, ఆ లవ్ ఆఫ్ బ్రదరన్. దయచేసి గమనించండి, ఒక సంఘము వర్ధిల్లాలన్నా, ఒక సంఘము దేవుడికి అంగీకారంగా ఉండాలన్నా, ఆ సంఘంలో ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ కాదు. అనేక సంఘాల్లో అనేక మంది అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య శరీర సంబంధమైన ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. సేవలో పాలు పంచుకుంటూనే, కాయర్లో పాలు పంచుకుంటూనే, పరిచర్యలో పాలు పంచుకుంటూనే, మందిర సేవలో ఉంటూనే సంబంధమైన ప్రేమలను పెంపొందించుకునే వాళ్ళు, శరీర సంబంధమైన ఆకర్షణలో పడి, ప్రేమల్లో పడి దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు, సేవలో ఉంటూనే, పరిచర్యలో ఉంటూనే తప్పుడు పనులు చేసేవాళ్ళు అనేక సంఘాల్లో లేకపోలేదు. ఈరోజు ఒకవేళ నువ్వు అటువంటి జాబితాకి చెందినటువంటి అమ్మాయివైతే, అబ్బాయివైతే, జాగ్రత్త జాగ్రత్త, సేవలో అది మంచిది కాదు, సంఘములో అది మంచిది కాదు, పరిచర్యలో అది మంచిది కాదు. దేవుని మందిరంలో ఉండాల్సింది పవిత్రమైన ప్రేమ, అపవిత్రమైన ప్రేమ కాదు, ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు, శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు. ఆ శరీర సంబంధమైన ప్రేమ, ఆకర్షణ పాపిష్టి పనులకు దారితీస్తుంది. ఈరోజు ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, నేను అసిస్టెంట్ పాస్టర్ గా ఉండేవాడిని, లేదా ఒక సేవకుని దగ్గర పాస్టర్ గా ఉంటూ ఉండేవాడిని,
నేను తప్పు చేశాను, పాపిష్టి పని చేశాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పంటూ తాను చేసిన పాపం ఎవరితో తెలుసా? తాను ఎవరి దగ్గర అయితే సేవ చేస్తున్నాడో ఆ సేవకుని భార్యతో పాపం చేశాడంట. ఎంత దారుణం అది, ఎంత దౌర్భాగ్యం అది. నేను చెప్పాను, సేవ మానేసే, పరిచర్య విడిచిపెట్టేసే. నీలాంటి వాడు సేవలో ఉండడానికి అర్హుడు కాదు, పరిచర్యలో ఉండడానికి యోగ్యుడు కాదు. విడిచిపెట్టేసేయి. దేవుని యొక్క కోపము, ఉగ్రత అమాంతంగా నీ మీద వచ్చి పడక మునిపోయి నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో. ఇది శరీర సంబంధమైన ప్రేమ, పాపిష్టి ప్రేమ. అనేక సంఘాల్లో ఇటువంటి ప్రేమలు కనిపిస్తున్నాయి, ఇటువంటి మోహాలు కనిపిస్తున్నాయి, ఇటువంటి కామ కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. కానీ ఫిలదెల్ఫియా సంఘము అసలైన ప్రేమ కలిగిన సంఘం, దేవుని ప్రేమ కలిగిన సంఘం. శరీర సంబంధమైన ప్రేమకు అక్కడ చోటు లేదు. కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, అలాగే సేవలో పాలు పంచుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మన ప్రేమ పవిత్రమైన ప్రేమై ఉండాలి, వాక్యానుసారమైన ప్రేమై ఉండాలి, దేవుని ప్రేమై ఉండాలి. ఎందుకని దేవుడు మొదటి నుంచి తన ప్రేమ ఏమిటో వెల్లడి చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా తన వలె ప్రేమించాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు కొన్ని లేక మూడు విషయాలు మీతో పంచుకుంటాను రండి. మొదటిగా దశలోనిక, మొదటి దశలోనిక 4:9, మొదటి దశలోనిక 4:9. మొదటి దశలోనిక 4:9, పేజ్ నంబర్ 186. సహోదర ప్రేమను గూర్చి, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. పరిశుద్ధమైన ప్రేమను వ్యక్తపరచటం మనకు ఎలా సాధ్యమైంది? సహోదర ప్రేమ కలిగించటం, సహోదరి ప్రేమ కలిగించటం, జ్ఞానము కలిగి నీవు నా అక్కవని సంబోధించుము, జ్ఞానము కలిగి నువ్వు నా సహకారివని సంబోధించుము, జ్ఞానముతో అక్కగా, జ్ఞానముతో అన్నగా, జ్ఞానముతో తమ్మునిగా, చెల్లిగా పవిత్రమైనటువంటి భావన కలిగి జీవించడం ఎలా సాధ్యం? చాలా మంది పైకి మాత్రం అక్క అంటారు, మంచిది కాదని ప్రభు బ్రదర్. మీకేమైనా అర్థమైందా? మొదట్లో చెల్లి చెల్లి అంటున్నారు, ఆ తర్వాత చెల్లి చెల్లి అంటున్నారు. పాపిష్టోళ్ళు జాగ్రత్త, నువ్వు ఒత్తులు తీసేయొచ్చు కానీ దేవుడు మాత్రం నీ కొవ్వొత్తులు తీసి పడేస్తాడు. జాగ్రత్త, నీకు జీవం లేకుండా చేస్తాడు. జాగ్రత్త, నీకు బ్రతుకు లేకుండా చేస్తాడు. జాగ్రత్త, ఆర్పేస్తాడు నీ జీవితాన్ని. ఆ రోజు రాకమునుపు జాగ్రత్త పడమని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. సహోదర ప్రేమ, దేవుని ప్రేమ, ఆ సహోదర ప్రేమ కలిగి ఆ ప్రేమను ఎలా చూపించాలో దేవుడే మనకు నేర్పించాడు. దేవుని చేత ప్రేమించటం నేర్పించబడిన మనము ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ విలువలను, క్రైస్తవ విశ్వాసమును, క్రైస్తవ వాక్యానికి ఆధారమైన జీవిత విధానాన్ని ప్రతిరోజు కనపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రాముఖ్యంగా సేవలో ఉంటున్న వాళ్ళు, పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, బహు జాగ్రత్త. సిస్టర్ అంటున్నప్పుడు సిస్టర్ గానే భావించు, బ్రదర్ అని పిలుస్తున్నప్పుడు బ్రదర్ గానే భావించు. చక్కగా కాలేజీలో స్కూల్లో ఒక ప్లెడ్జ్ చేసేవాళ్ళు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ అవునా? చిన్నప్పుడు స్కూల్లో ఈ ప్లెడ్జ్ చేయించేవాళ్ళు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ఉండేవాళ్ళు అని ప్లెడ్జ్ చేసేవాళ్ళు. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు కొంతమంది అనేవాళ్ళు ఎక్సెప్ట్ వన్ అనేవాళ్ళు. ఏంటట, భారతదేశీయులందరూ కూడా నా సహోదరులు, నా సహోదరులు, ఒకరు తప్ప ఎవరా ఒకరు? ఎవరినైతే నువ్వు చేసుకోబోతున్నావు ఆమె తప్ప, ఎవరినైతే నువ్వు చేసుకోబోతున్నావు అతడు తప్ప, మిగిలిన వాళ్ళందరూ నీకేం కావాలి? మాట్లాడరే, ఏం కావాలి? సిస్టర్స్ కావాలి, బ్రదర్స్ కావాలి. ఇది అద్భుతమైనటువంటి సంస్కృతి, ఇది అద్భుతమైనటువంటి సాంప్రదాయం, ఇది అద్భుతమైనటువంటి బైబిల్ నేర్పిస్తున్న మన దేశం నేర్పించిన అద్భుతమైన సాంప్రదాయం, అద్భుతమైన లక్షణం. దేవుని ద్వారా సహోదర ప్రేమ కలిగి ఎలా ప్రేమించాలో నేర్పించబడిన సంఘంగా మన సంఘం ఉండాలి. మన సంఘంలో ఇలాంటి వక్ర ఆలోచనలు కానీ, వక్ర తలంపులు కానీ, వక్ర పిలుపులు కానీ, వక్ర చూపులు కానీ కనిపించడానికి కూడా వీల్లేదు. ఒకవేళ అటువంటి వాళ్ళు కనిపిస్తే డ్రాప్ బాక్స్లో వేయండి, వారిని సంఘంలో కనిపించకుండా చేద్దాం.
వాళ్ళని బయట కూర్చోబెడదాం. ఎవరైతే మందిరానికి వస్తున్నారో, అలా మందిరానికి వస్తున్న వాళ్ళు దేవుని సన్నిధికి ఆయన ప్రేమను కలిగి ఆయన ప్రేమను పంచిపెట్టడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం దేవుని మందిరం అడుగు పెట్టాలి. కానీ వక్రమైన ఆలోచనలు కలిగి, వక్రమైన తలంపులు కలిగి, వక్రమైన కోరికలు కలిగి, ఆ కోరికలు తీర్చుకోవడానికి దేవుని మందిరాన్ని ఒకవేళ ఆసరాగా తీసుకుంటున్నట్లయితే జాగ్రత్త. నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని తొలగించేస్తాడు, దీపాన్ని తీసిపడేస్తాడు. ఆ రోజు దేవుడు నీకు ఇవ్వకమునిపే జాగ్రత్త పడు. మొదటి నుంచి మనం దేవుని చేత ఎలా సహోదర ప్రేమ కలిగి ఉండాలో నేర్పించబడ్డాము. ఇది దేవుడు నేర్పించాడు అంతేనా? రెండు, మొదటి యోహాను 4:19, మొదటి యోహాను 4:19, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను. ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనం దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నట్లయితే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న ఆత్మీయులను మీరు ప్రేమిస్తారు. మనలో చాలా మంది ఆత్మీయత కలిగి ఉన్నారు, ఆత్మీయంగా మాట్లాడతారు, ఆత్మీయంగా పిలుస్తారు, ఆత్మీయంగా పలకరిస్తారు. కానీ ఆ పిలుపులో కానీ ఆ పలకరింపులో కానీ ఆ నవ్వులో కానీ ఎంతో కొంత తెచ్చుకున్న ఆత్మీయత ఉంటుంది, కానీ దాని వెనుక నిజంగా ప్రేమ ఉందంటారా? మీరు మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు నిజంగా ప్రేమతోనే ఇస్తున్నారంటారా? ప్రేమ కలిగే ఇస్తున్నారంటారా? అప్పుడు బాట ఆయన కుదురుగా ఉండకుండా నలుగురు షేక్ హ్యాండ్ ఇమ్మంటాడు. ఒకవేళ ఇవ్వకుండా కూర్చుంటే ఏమయ్యా పక్కను షేకండి అని చెప్పి గది మరి షేక్ హ్యాండ్ ఇప్పిస్తాడు. ఏమిటో ఈ సంఘం? అవునా? అడుగుతున్నాను అమ్మా సిస్టర్స్ అలాగే బ్రదర్స్, పక్క వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఆ షేక్ హ్యాండ్ లో ప్రేమ ఉందా? పలకరిస్తున్నప్పుడు ఆ పలకరింపులో ప్రేమ ఉందా? షలోం బ్రదర్, షలోం సిస్టర్ అంటున్నప్పుడు ఆ ప్రేమలో, ఆ పిలుపులో, ఆ పలకరింపులో నిజంగా క్రీస్తు ప్రేమ ఉందా లేక వేషధారణ ఉందా? మీకు ఎవరైనా మందిరానికి పిలుస్తున్నప్పుడు, ఎవరైనా మీకు ఎదురైనప్పుడు షలోం బ్రదర్ అని చిరునవ్వుతో వారిని పలకరించినప్పుడు దాంట్లో క్రీస్తు ప్రేమ ఉందా? బాధ్యత ఉందా? వారి పట్ల ఎంతో కొంత. ఒకరోజు మనం అందరం కూడా ఒకే ఇంట్లో ఉండబోతున్నాం, దేవుని బిడ్డలుగా పరలోకంలో నివసించబోతున్నానే భావన ఉందా? లేదా తప్పదు కాబట్టి పలకరింపు, తప్పదు కాబట్టి షేక్ హ్యాండ్, తప్పదు కాబట్టి షలోం. దయచేసి గమనించండి, ఒకవేళ నీ ఆత్మీయత అంతవరకే ఉన్నట్లయితే పై ప్రేమ, పై ఆప్యాయత, పై ఆత్మీయత, పై పలకరింపు, పై నవ్వు, పై చిరునవ్వు మంచిది కాదు సుమా. మనం ఎలా సహోదర ప్రేమను కలిగి ఉండాలో దేవుడి చేతే మనం నేర్పించబడ్డాం. నేను ఎవరినైనా పలకరించానంటే ప్రేమతోనే పలకరించాలని ఆశపడతా. నా హృదయంలో ఉన్నటువంటి వారి పట్ల ఆత్మీయతతోనే పలకరించాలని ఆశపడతా. అంతేగాని వేషధారణగా పలకరించాలి కాబట్టి పలకరించటం, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వడం, దయచేసి అది మనకు మంచిది కాదండి. ఒకప్పుడు మనం వేషాలు వేశాం, వేషధారణ జీవితాన్ని జీవించాం, కానీ ఆ వేషాన్ని దేవుడు తీసేశాడు, ఆ ముసుగును దేవుడు తీసేశాడు, ఆ రంగంతా కూడా దేవుడు రాల్చేశాడు. క్రీస్తు తన స్వరూపాన్ని మనకిచ్చేశాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, క్రీస్తులాగా ఈ భూమి మీద బ్రతకాలని, క్రీస్తులాగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నా. బ్రతికున్న 3 నాళ్ళు నిజమైన క్రైస్తవులుగా జీవిద్దాం, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం. ఎవరిని పలకరించినా, ఎవరిని చూసి చిరునవ్వు నవ్వినా, ఎవరికి చేయూతనివ్వాలనుకున్నా దయచేసి నటించటం మానేసేయండి, నటనా జీవితాన్ని పక్కన పెట్టేసేయండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నట్లయితే మన సహోదరుని మనం ప్రేమించాలి,
కనిపించే సహోదరుని ప్రేమించినప్పుడు, సహోదరిని ప్రేమించినప్పుడు, ఇంటి వారిని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? సాధ్యం కాదు. మనం ఎలా ప్రేమించాలో దేవుడు మనకు నేర్పించాడు. సహోదర ప్రేమ కలిగి ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పించాడు. అంతేకాదు, మూడో విషయం 13:34 యోహాను సువార్త, యోహాను సువార్త 13:34 వచనము, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎలా సహోదర ప్రేమ కలిగి ఉండాలో దేవుడు మనకు నేర్పించాడు. ఇప్పుడు యేసు మనకు నేర్పిస్తున్న కొత్త పాఠం ఏమిటంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. సహోదరులు, సహోదరులు, మనల్ని చూసిన వాళ్ళు, మన జీవితాలను గమనించిన వాళ్ళు, మన ఆత్మీయతను చూస్తున్న వాళ్ళు ఏదో ఒకరు చెప్పగలగాలి, ఇతడు చాలా ప్రేమ గలవాడు, ఈమె చాలా ప్రేమ కలిగింది, ఇతరుల కంటే, ఇతర విశ్వాసుల కంటే, మేము చూసిన ఇతర క్రైస్తవుల కంటే, మేము చూసిన ఇతర ఆత్మీయుల కంటే, మేము చూసిన ఇతర సేవకుల కంటే, ఈ సేవకుడు బహుప్రేమ గలవాడు, ఈ సహోదరుడు బహుప్రేమ గలవాడు, ఈ సహోదరి బహుప్రేమ కలిగింది అని చెప్పగలగాలి. ఎందుకని? ప్రేమే నిజమైన క్రైస్తవుని యొక్క చిరునామా, నిజమైన క్రైస్తవుని యొక్క అడ్రస్ ప్రేమ. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి. సేవలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, సిఎస్ టీంలో ఉన్నవాళ్ళు, పరిచర్య చేస్తున్నవాళ్ళు, అలాగే టీవీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు, కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించండి. మీ సంఘంలో ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమను చూపించండి. సేవకుని పట్ల, సేవకుని యొక్క కుటుంబం పట్ల, పరిచర్య చేస్తున్న వారి పట్ల, పరిచర్య చేస్తున్న వారి మధ్య ఒకరికి ఒకరికి ప్రేమ ఉండాలి. అది క్రీస్తు ప్రేమ ఉండాలి. అలా ప్రేమ కలిగి సేవ చేస్తే ఆ సేవ వర్ధిల్లుతుంది. మన కల్వరి టెంపుల్ ఈ రీతిగా వర్ధిల్లడానికి ఒక కారణం తెలుసా? మీరు ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఒకరికొకరు చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తారు, ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఎన్ని సంఘాల్లో సాధ్యమవుతుంది? నలుగురికి చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తే మీరు పలకరిస్తున్నారు, కొంతమంది పరిస్థితిస్తున్నారు. అవునా? ఉండారా మన మధ్య ఎవరైనా? కొంతమంది ఏమో పలకరించేవాళ్ళు, మరికొంతమంది ఏమో పరసు తీసేవాళ్ళు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో పర్సనల్ జోలికి వెళ్ళొద్దు, పర్సనల్ మ్యాటర్స్ జోలికి వెళ్ళొద్దు. మందిరాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదైనా కష్టం ఉందేమో, నష్టం ఉందేమో, దాని గురించి ప్రార్థన చేయండి చాలు. అంతకంటే డీప్గా వెళ్ళకండి. అనవసరంగా ఫోన్ నెంబర్స్ తీసుకోకండి. ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోమాకండి, మంచిది కాదు. ప్రార్థన సాకుతో, ప్రార్థన చేస్తాను అని చెప్తూ బలహీనమైనటువంటి జీవితాలతో ఆటలాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకునేటటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఏ ఒక్క అమాయకుణ్ణి గాని, బలహీనుణ్ణి గాని, బలహీనురాలుని గాని మోసం చేసే దుర్మార్గమైన జీవితము, ఆత్మీయ ముసుగులో ఏ ఒక్కరూ అలా చేయడానికి సాహసం చేయకండి. దేవుని ప్రేమను కలిగిన మనము ఆ ప్రేమను ఒకరితో మరొకరు పంచుకోవాలి అని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పించాడు. ఎవరిని ప్రేమించాలో యేసయ్య తెలియచేశాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? రండి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము 5:5 రోమీలకు రాసిన పత్రిక. తండ్రి నేర్పిస్తున్నాడు, కుమారుడు వివరిస్తున్నాడు, మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఉన్నది. ఎవరి హృదయములో అయితే దేవుని ప్రేమ
కుమ్మరించబడి ఉంటుందో ఆ వ్యక్తి మాటల్లో ప్రేమ ఉంటుంది, ఆ వ్యక్తి పలకరింపులో ప్రేమ ఉంటుంది, ఆ వ్యక్తి నవ్వులో ప్రేమ ఉంటుంది, ఆ వ్యక్తి చేసే పనులలో ప్రేమ ఉంటుంది. ఒక బాటిల్ నిండా మజ్జిగ నింపారు అనుకోండి, ఆ బాటిల్ నిండా ఏముంది చెప్పండి? మజ్జిగే ఉంటుంది. మీరు అటు నుండి చూసినా మజ్జిగ కనిపిస్తుంది, ఇటు నుండి చూసినా మజ్జిగ కనిపిస్తుంది, ఇటు నుండి చూసినా మజ్జిగ కనిపిస్తుంది, ఇటు నుండి చూసినా మజ్జిగ కనిపిస్తుంది, కింద నుండి చూసినా మజ్జిగ కనిపిస్తుంది. ఎందుకని? ఆ బాటిల్ నిండా మజ్జిగ నింపబడింది. క్రీస్తు ప్రేమతో నింపబడినట్లయితే నిన్ను ఎవరు ఏ కోణంలోంచి చూసినా ఆ కోణంలో నీ జీవితంలో ప్రేమ కనిపించాలి. సహోదరులు, సహోదరులు, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో మన జీవితంలో మార్పు రావాలి. నా జీవితంలో, మీ జీవితంలో, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న వారి జీవితంలో మార్పు రావాలి. ఆ మార్పు క్రీస్తు స్వరూపంలోనికి తీసుకుని వెళ్ళాలి. క్రీస్తుని మనలో ప్రజలు చూసే విధంగా మన జీవితము పరిపక్వతలోనికి ముందుకు సాగాలి. ఎలా ప్రేమించాలో ప్రభు దేవుడు మనకు నేర్పించాడు. ఎవరిని ప్రేమించాలో క్రీస్తు క్రియల్లో చూపించాడు. ఆ ప్రేమ కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ప్రేమతో నింపివేశాడు. నువ్వు ప్రేమతో నింపబడినట్లయితే నీ పనులు కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ పలకరింపు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేమతోనే నడిపించబడతాయి, ప్రేమతోనే కొనసాగుతాయి. అడుగుతున్నాను, నువ్వు ప్రేమతో నింపబడ్డావా? సహోదర ప్రేమతో, సహోదర ప్రేమతో నింపబడ్డావా? లేక శరీర సంబంధమైన ప్రేమతో నింపబడ్డావా? ఒకవేళ శరీర సంబంధమైన ప్రేమతో నింపబడినట్లయితే, శరీర ఆకర్షణను బట్టి ప్రేమతో నింపబడినట్లయితే అది నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది, కన్నీటిని తీసుకొస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమతో నింపబడితే, సహోదర ప్రేమతో నింపబడితే ఆ ప్రేమని చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఫిలదెల్ఫియా అనే పేరుకు అర్థము సహోదర ప్రేమ. ఈ ప్రేమ మనం కలిగి ఉంటే, మన సంఘంలో సమృద్ధిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి ఆనందించినట్టుగా మనల్ని చూసి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఆ తర్వాత ఏమిటో చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాం. వచనం 3:8, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నీవు కలిగి ఉన్న శక్తి కొంచెమే. దయచేసి గమనించండి, ఫిలదెల్ఫియా సంఘం చాలా పెద్ద సంఘం కాదు, చిన్న సంఘమే. ఈ ఫిలదెల్ఫియా అనేటటువంటి పట్టణము ఆ రోజుల్లో వ్యాపారానికి పెట్టిన పేరు. దానికి మరొక చిన్న పేరు ఉంది, అదేమిటంటే లిటిల్ ఎథెన్స్ అనే పేరు కూడా ఉండేది. ఎథెన్స్ పట్టణము బహు వ్యాపారానికి ప్రసిద్ధి పొందినటువంటి పట్టణము. ఈ ఫిలదెల్ఫియా కూడా వ్యాపారానికి అనుకూలమైనటువంటి పట్టణము. అంతేకాకుండా భూకంపములు తరచుగా సంభవించేటటువంటి ప్రాంతము. ఫిలదెల్ఫియా అలాగే సార్దీస్, ఈ రెండు పట్టణాలు కూడా భూకంపంలో చాలాసార్లు ఈ పట్టణాలు భూకంపం వల్ల నష్టపోయినాయి, భూకంపం వల్ల చల్లా చెదురైపోయినాయి. అటువంటి ప్రాంతంలో ఈ మందిరము నిర్మించబడింది. దేవుడు అంటున్నాడు, నీ శక్తి కొంచెమే, కానీ నువ్వు నమ్మకమైనటువంటి సంఘానివి. శక్తి కొంచెమే, బహుశా సంఘము చిన్నదే కావచ్చు, కానీ నమ్మకమైన సంఘం. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి సహోదరుడ, సేవక, అనేక సందర్భాల్లో నేను గమనిస్తున్నప్పుడు సంఘ కాపర్లకు ఆశ ఏమిటంటే కల్వరి టెంపుల్ వలె మా సంఘం కూడా అతి పెద్ద సంఘంగా ఉంటే ఎంత బాగుండు, ఆ విధంగా మేము కూడా అభివృద్ధి చెందితే ఎంత బాగుండు, ఆ విధంగా మేము కూడా పెద్ద సంఘాన్ని కట్టుకోగలిగితే ఎంత బాగుండు. ఎస్, దేవుని కృప మీ పట్ల ఉన్నట్లయితే, అది ఆయన చిత్తమైనట్లయితే
సతీష్ కుమార్ ద్వారా చేసినటువంటి సేవ కంటే గొప్ప సేవ దేవుడు మీ జీవితం ద్వారా జరిగించగలడు. అది ఆయనకు అసాధ్యమైంది కానే కాదు. అదే సమయంలో చిన్న సంఘం కాబట్టి నిర్లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదు. 50 మంది కోసం నేను ఎందుకు నమ్మకంగా సేవ చేయాలి? 20 మంది కోసం నేను ఎందుకు ఇంతగా కష్టపడాలి? ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకు ఇంత గంటలు గంటలు ప్రార్థన చేయాలి? ఎందుకు ఇంత గంటలు గంటలు 20 మందికి 30 మందికి 50 మందికి వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడాలి? ఈ చిన్న సంఘం కోసం ఎందుకు ఇంత ప్రయాసపడాలి అని ఆలోచన తలంపు చాలా మంది చిన్న చిన్న సంఘాలు కలిగినటువంటి సేవకుల్లో సహజంగా కనిపిస్తుంది. దయచేసి గమనించండి, ఈరోజు కల్వరి టెంపుల్ ను చూస్తున్నప్పుడు సుమారు 150,000 మంది సంఘ సభ్యులు కనిపిస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది అంత పెద్ద సంఘం ఉంటే సతీష్ కుమార్ గారు లాగా మేము కూడా గంటలు గంటలు వాక్యాన్ని ధ్యానించగలుగుతాం, అంత గొప్ప సేవలో ప్రయాసపడుతూ సేవ చేస్తాం. ఒకవేళ అటువంటి సంఘం ఉంటే మాకు కూడా అటువంటి ప్రయాసపడేటటువంటి తత్వం ఉండేది, మేము కూడా ఆ విధంగా వాక్యాన్ని లోతుగా ధ్యానించి ధ్యానించడానికి గంటలు గంటలు సమయాన్ని కేటాయించేవాళ్ళం. మాకున్న చిన్న సంఘం కదా, ఈ చిన్న సంఘం కోసం ఎందుకింత ప్రయాస, ఈ చిన్న సంఘం కోసం ఎందుకింత ప్రార్థన, ఎందుకింత వాక్య పఠనము అని అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు కల్వరి టెంపుల్ అతిపెద్ద సంఘంగా కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు ఇదే కల్వరి టెంపుల్ కేవలం 25 మందితో ప్రారంభించబడిన ఓ చిన్న సంఘం. కానీ 25 మందితో ప్రారంభించబడినప్పటికీ ఈ రోజు వాక్యం చెప్పడానికి నేను ఏ విధంగా ప్రయాసపడుతున్నానో, ఏ విధంగా ప్రభు యొక్క కనికరం కొరకు ఎదురు చూస్తున్నానో, వేడుకుంటున్నానో, 25 మంది ఉన్నప్పుడు కూడా అలాగే ప్రయాసపడ్డాను. సంఘంలో 25 మంది ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే వారిని ప్రేమించా, వారి కోసం ఆ విధంగానే వాక్యాన్ని సిద్ధపరిచా, ఆ విధంగానే బోధించా. ఈరోజు టీవీలో వర్తమానాలు మీరు వింటున్నారు కదా, ఆ వర్తమానాలు కేవలం ఇప్పుడు బోధించిన వర్తమానాలు మాత్రమే కాదు, 10 సంవత్సరాల క్రితము నేను కల్వరి టెంపుల్లో 50 మంది 100 మంది ఉన్నప్పుడు అందించిన వర్తమానాలు కూడా ఇప్పటికీ వస్తున్నాయి. ఆ రోజు ఆ 25 మంది విషయంలో దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు, వారిని మనస్ఫూర్తిగా ప్రేమించడానికి, వారిని బహుపెద్ద సంఘంగా భావించి వాక్యాన్ని అందించడానికి. అంతేకాకుండా ఆదివారం వారిని విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిన 10 సంవత్సరాలుగా. ఈరోజు ఇంత పెద్ద సంఘం ఉంది, ఇంత పెద్ద సంఘం ఉంది కాబట్టి మందిరాన్ని విడిచిపెట్టడం కష్టమే, ఆదివారం విడిచిపెట్టి వెళ్ళడం కష్టమే అనేటటువంటి తలంపు సహజంగా ఉంటుంది. కానీ వినండి, 25 మంది 30 మంది 50 మంది 100 మంది ఉన్నప్పుడే ఎన్ని దేశాల నుంచి ఎవరు నన్ను పిలిచినప్పటికీ కూడా ఆ చిన్న సంఘానైనా విడిచిపెట్టి ఇతర దేశాల చుట్టూ తిరగలేదు. ఎందుకని? దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఇచ్చిన చిన్న సంఘాన్ని నమ్మకంగా కాపాడమన్నాడు, నడిపించమన్నాడు. ఆ పిలుపును అంగీకరించాను, చిన్న సంఘమైన దానికి కట్టుబడి ఉన్నాను. ఆ సంఘాన్ని నెమ్మదిగా నెమ్మదిగా పెంచుకుంటూ పెంచుకుంటూ బలపరుచుకుంటూ వాక్యముతో పోషించుకుంటూ దేవుని కృపను బట్టి ఆ చిన్న సంఘమే, ఆ చిన్న మొక్కే ఈరోజు ప్రపంచంలోనే ఒక మహా వృక్షంగా మారింది. దయచేసి వినండి, ఫిలదెల్ఫియా సంఘము చిన్న సంఘమే. నీ శక్తి కొంచెమే, నీ శక్తి కొంచెమే, కానీ నీవు వాక్యమును గైకొని, వాక్యాన్ని గైకునే వ్యక్తి ఎప్పటికీ చిన్న వ్యక్తి కాదు. వాక్యాన్ని గైకునేటటువంటి సంఘము ఎప్పటికీ చిన్న సంఘం కాదు. వాక్యాన్ని బోధించేటటువంటి సేవకుడు ఎప్పటికీ చిన్న సేవకుడు కాదు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సంఘాల్లోనే వాక్యాన్ని బోధించే, వాక్యాన్ని ధ్యానించే, వాక్యాన్ని గైకొనకుండా జీవించే సంఘాలు చాలా ఉన్నాయి. సంఘం చూస్తే పెద్దదే కానీ ఆ సంఘంలో దేవుని శక్తి లేదు. సంఘం చూస్తే పెద్దదే కానీ ఆ సంఘంలో వాక్యానికి చోటు లేదు. సంఘం చూస్తే పెద్దదే కానీ ఆ సంఘంలో వాక్యానుసారమైనటువంటి జీవితానికి చోటు లేదు. మరేముంది? కులతత్వం ఉంది, ప్రాంతీయతత్వం ఉంది, ధనమును బట్టి, వరిచే కానుకలను బట్టి సేవ చేసేటటువంటి, ప్రార్థన చేసేటటువంటి తత్వము చాలా సంఘాల్లో ఉంది. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడు సేవకుడు అయితే, వాక్యాన్ని ప్రేమించే, వాక్యాన్ని ధ్యానించే, వాక్యాన్ని బోధించే సేవకుడు అయితే, వాక్యానుసారంగా జీవించే సేవకుడు అయితే, నువ్వు చిన్న సేవకుడివి కాదో. మీ సంఘము వాక్యాన్ని ప్రేమించే సంఘం అయితే అది చిన్న సంఘము కాదు, దేవుని దృష్టిలో నమ్మకమైన సంఘము, దేవుని దృష్టిలో అంగీకరించబడిన సంఘము. ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న శక్తి చిన్నదే గాని, కానీ నువ్వు నమ్మకమైన వాడివి సహోదరా సహోదరి. నువ్వు చిన్న వ్యక్తివి కావచ్చు, అనగా ఈ లోక సంబంధంగా నీకు వచ్చే సంపాదన కొంచెం తక్కువ కావచ్చు, సివి సంపదలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు లేకపోవచ్చు, కార్లు లేకపోవచ్చు, వస్తు వాహనాలు లేకపోవచ్చు, లోకం దృష్టిలో నువ్వు చాలా బలహీనవు కావచ్చు, ఆర్థికంగా సంపన్నుడు కాకపోవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా జీవించవచ్చు.
దేవుని దృష్టిలో నమ్మకస్తునిగా బ్రతకవచ్చు, మనుషుల దృష్టిలో గొప్పవాడివి కాకపోవచ్చు, ఐశ్వర్యవంతుడు కాకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, గుర్తింపుకు నోచుకోకపోవచ్చు, కానీ నమ్మకంగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడివి. ఒకవేళ దేవుని దృష్టిలో నమ్మకస్తుడు అయినట్లయితే దేవుడు నీకు మూడు వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమిటి ఆ మూడు వాగ్దానాలు చూద్దామండి. మూడు వాగ్దానాలు, ఒకటి, మూడవ అధ్యాయము 9వ వచనము, మొదటి వాగ్దానం, నీ శత్రువుల సంగతి నేను చూసుకుంటా. ఏమంటున్నాడు? యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తా, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారు. ఆ రోజుల్లో అనేక సందర్భాల్లో క్రైస్తవ సంఘము శ్రమల గుండా వెళ్ళడానికి కారణము యూదులే. అనేక మంది యూదులు యేసుక్రీస్తును దేవుని కుమారునిగా మెస్సయగా అంగీకరించిన పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరిచిన వాళ్ళు అనేక సందర్భాల్లో యూదులే. యేసుక్రీస్తును లోకరక్షకునిగా దేవుని కుమారునిగా మెస్సయగా అంగీకరించకుండా క్రీస్తును సొంత రక్షకునిగా రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని వెలివేశారు, సువార్త ప్రకటించకుండా ఆటంకపరిచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, క్రీస్తును అంగీకరించావు కాబట్టి, ఆయనే లోక రక్షకుడు అని చెప్పి నువ్వు విశ్వసించావు కాబట్టి, నీ కుటుంబం కూడా మందిరానికి వెళుతుంది కాబట్టి, మీ ఇంటి వాళ్లే, మీ బంధువులే, మీ స్నేహితులే, మీ వంశం వాళ్లే, మీ కులం వాళ్లే ఒకవేళ ఈరోజు నిన్ను నిందిస్తున్నారేమో, బెదిరిస్తున్నారేమో, బాధిస్తున్నారేమో, వెళ్ళివేశారేమో. అయితే వినండి, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా యూదులు ఎంతో కొంత నష్టానికి, కష్టానికి, బాధకు గురి చేశారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళను నేను వంచేస్తా, వాళ్ళను నీ దగ్గరకు తీసుకుని వస్తా, నీకు నమస్కారం చేసే విధంగా చేస్తా, నిన్ను బాధించిన వారిని తల వంచేస్తా. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడా, దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే నిన్ను బాధించేవాడిని, నిన్ను బెదిరించేవాడిని, నీకు బాధ కలిగించేవాడిని, నిన్ను హింసించేవాడిని దేవుడు ఒకరోజు వంచేస్తాడు. వారి తల సిగ్గుతో వంచుకునే విధంగా చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సిందే, నువ్వు చేయాల్సిందే, ఇలా బాధించే, వేధించే, విసిగించే, వెలివేసే వారి మధ్య వాక్యాన్ని గట్టిగా పట్టుకో, నీ సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకో. వాళ్ళ బెదిరింపులకు భయపడిపోయి క్రీస్తును విడిచిపెట్టవద్దు. వాళ్ళ హింసకు భయపడిపోయి, వాళ్ళ వెలివేతకు భయపడిపోయి దేవునికి దూరం కావద్దు. అదే మాట చెప్తున్నాడు చూడండి. ఏమని? 8వ వచనము, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ధైర్యంగా నిలబడ్డావు, నాకు సాక్షిగా నిలబడ్డావు, బెదిరింపుల మధ్య, శత్రువుల మధ్య నన్ను ఘనపరిచేవాడిగా, నమ్మకస్తునిగా నిలబడ్డావు కాబట్టి చెప్తున్నా, నీ శత్రువుల యొక్క మెడవ నేను ఉంచుతాను, వాళ్ళని తీసుకొచ్చి నీకు నమస్కారం చేసే విధంగా చేస్తాను. 2:3-10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటిని గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడుతా. ఎస్, ఈ భూమి మీదకు శ్రమ రాబోతుంది, ఈ భూమి మీదకు దేవుని ఉగ్రత కూడా రాబోతుంది, ఈ భూమి మీదకు దేవుని యొక్క కోపము కురిపింపబడే రోజు రాబోతుంది. దేవుడు అంటున్నాడు, ఆ శోధన కాలం వచ్చినప్పుడు నువ్వు శ్రమ గుండా వెళ్ళావు, నువ్వు కష్టం గుండా వెళ్ళావు, నిన్ను నేను కాపాడుకుంటా, శ్రమల్లో పడిపోకుండా, ఉగ్రత పాలు కాకుండా, నష్టపోకుండా నేను నిన్ను కాపాడుతా. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు చిన్న విషయాల్లో కలిగి ఉన్న ఆత్మీయతలో నమ్మకంగా జీవించినట్లయితే రాబోయే ఉగ్రత తప్పించబడుతుంది. దేవుని కోపము నీ మీద కుమ్మరించబడే ఛాన్స్ లేదు. నీ చుట్టూ ఉన్న వారి మీద దేవుని యొక్క కోపము కుమ్మరించబడుతుందేమో, కానీ నువ్వు మాత్రం తప్పించబడతావు. కారణం ఏమిటంటే నువ్వు ఆయనకు అంగీకారంగా జీవించే ఆత్మీయుడువు కాబట్టి. 3, మరొక ఆశీర్వాదము, నేను నిన్ను ఘనపరుస్తా. ఎలా? 12వ వచనము, జయించువాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను, నా దేవుని ఆలయములో స్తంభముగా చేస్తాను. బైబిల్లో చక్కని మాట ఉంది, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో,
పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు దేవుని సువార్తకు మూల స్తంభము వంటి వారు అని పేరుంది. మూల స్తంభం లాంటి వాళ్ళు అంటే ముఖ్యులు అంటే గణులు. దేవుడు అంటున్నాడు, నమ్మకంగా జీవించు, వాక్యానుసారంగా జీవించు, నిన్ను నేను ఘనపరుస్తాను, మనుషుల ఎదుట నిన్ను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను, నీకు ముఖ్యమైన పాత్రను ఇస్తాను, మనుషులు గుర్తించే విధంగా చేస్తాను. ఎప్పుడు నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకో, నువ్వు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. 12వ వచనము, నీ కిరీటము సంహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని ఏమిట గట్టిగా పట్టుకో. నీవు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ యథార్థతను దోచుకోవడానికి సైతాను శత విధాల ప్రయత్నం చేస్తాడు. అనేక రీతులుగా నిన్ను వాడు శోధిస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు కలిగి ఉందని గట్టిగా పట్టుకో, నిన్ను ఘనపరుస్తాను. అనేక సందర్భాల్లో యథార్థంగా నీతిగా పవిత్రంగా జీవిస్తే ఈ పాపిష్టి సమాజంలో మనం కొన్నిసార్లు నష్టాలు పాలు కావచ్చు, కష్టాలు పాలు కావచ్చు. పాపము చేయను, పాపానికి తావివ్వను అనేటటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అనేక సందర్భాల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగం పోతే పోనివ్వండి, అది మరలా వస్తుంది. క్యారెక్టర్ని మాత్రం పోగొట్టుకోకండి, అది మరలా రానే రాదు. కానీ ఉద్యోగం పోయినా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవిస్తున్న ప్రభు అంటున్నాడు, నిన్ను నేను గణపరుస్తాను, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను ముఖ్యునిగా చేస్తాను, మూల స్తంభంగా నిలబెడతాను. విశ్వసిస్తారా? ఈరోజు మనం వాక్యానుసారంగా నమ్మకంగా జీవిస్తే దేవుడు మన శత్రువుల తల మెడ వంచుతాడని, మనం దేవునికి అంగీకారంగా జీవిస్తే దేవుడు రాబోయే శ్రమకాలం నుంచి తప్పిస్తాడని, దేవునికి అంగీకారంగా మనం జీవిస్తే దేవుడు మనను ఘనపరుస్తాడని విశ్వసిస్తున్నారా? అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఫిలదెల్ఫియా సంఘం యొక్క విశిష్టత ఏమిటో సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు, మాకు నేర్పించావు నాయన, నీకు స్తోత్రాలు. చిన్న సంఘమే కానీ నమ్మకమైన సంఘం, చిన్న కుటుంబమే, చిన్న జీవితమే, చిన్న జీతమే, చిన్న పర్సనాలిటీయే, కానీ నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయండి. అలా జీవించటం వల్ల నీకు మహిమ వస్తుంది, మాకు ఘనత వస్తుంది, శత్రువుల యొక్క మెడను వంచేస్తాం, శ్రమల్లో పడిపోకుండా మమ్మల్ని కనికరిస్తాం, మమ్మలను ఉద్ధరిస్తాం, మమ్మలను హెచ్చిస్తాం. అట్టి జీవితం జీవించే భాగ్యం మాకు ఇవ్వమని, ఫిలదెల్ఫియా సంఘం వలె సహోదర ప్రేమ కలిగి, స్వచ్ఛమైన ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, ఆ ప్రేమ పలకరింపులో, పరిచర్యలో, పరిచయాలలో, ప్రతి చోట పరిశుద్ధమైన ప్రేమను కనపరచడానికి నీ ద్వారా మేము నేర్పించబడ్డాం, పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ చేత కుమ్మరించబడ్డాం. కాబట్టి నాయన, ఎటువైపు నుంచి మనుషులు మమ్మల్ని చూసినా నీ ప్రేమే కనిపించాలి, ప్రేమకు సంబంధించిన క్రియలే కనిపించాలి. అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనం దీవించిన గాక మన రేపు సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ షలోమ్. మీరు టీ